అందరికీ నమస్కారం. రామాయణంలో రావణాసురుడు ఓ మాయ లేడీని పంపి రాముణ్ణి మోసం చేసి సీతని చెరబట్టిన విషయం మన అందరికీ తెలుసు. ఈ ఉపమానం లేదా ఉదాహరణ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఇప్పుడు ఆధునిక రావణాసురుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన బంటు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇద్దరు కలిసి లక్ష్మీ పార్వతి గారిని ఒక డ్రామా ఆర్టిస్ట్ లాగా వాడుకుంటూ తమ స్క్రిప్టుని చదివిస్తూ ఎన్టీ రామారావు గారి ఆశయాలను దెబ్బతీస్తున్నారు. ఆయన వంశానికి పేరు ప్రతిష్టలకు కళంకం తీసుకొస్తున్నారన్నది నా ఆలోచన. ఎందుకంటున్నానంటే, ఎన్టీ రామారావు గారి పేరు తీసేశారు మన హెల్త్ యూనివర్సిటీకి. అయితే అందరికీ తెలుసు రాష్ట్ర వ్యాప్తంగా 10 రోజుల తర్వాత ఆమె కొత్త పల్లవి ప్రారంభించింది. ఎన్టీఆర్ గారి పేరు ఒక జిల్లాకు పెట్టారు చాలు, హెల్త్ యూనివర్సిటీకి ఉన్నా లేకపోయినా ఇబ్బంది లేదన్నారు. అయితే అమ్మ లక్ష్మీ పార్వతి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేర్లకు ఏమైనా కొరత? ఆయన జిల్లాకు ఆయన పేరుంది కదా, మళ్ళీ 30 ఏళ్ళుగా ఉన్న ఈ పేరు తీసి ఎందుకు పేరు పెట్టాల్సి వచ్చింది? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని వెనకేసుకు రావాల్సి వచ్చిందో ఆమె చెప్పాలి. మనం గతం ఆలోచిద్దామని మీ అందరికీ చాలామందికి తెలిసి ఎన్టీఆర్ గారిని 84లో నాదేండ్ల భాస్కరరావు గారు దింపేశారు. దాన్ని వెన్నుపోటు అంటారా, ఇంకొక పోటు అంటారా పెడదాం. ఆ సందర్భంలో గవర్నర్ రామ్ లాల్ను చేతిలో పెట్టుకుని ఆడించిన వ్యక్తుల్లో ప్రధాన పాత్రధారి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, మిగతా వాళ్ళు అన్నది అందరికీ తెలుసు. అంటే పరోక్షంగా రామారావు గారిని దెబ్బతీసి పదవీచ్యుతిని చేసిన వారిలో కీలకమైన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. అసలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కూడా ఎన్టీ రామారావు గారిని బాగా అణిచేయాలని, అణగదొక్కాలని వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. హైదరాబాదులో విమానాశ్రయానికి ఎన్టీఆర్ గారి పేరు తొలగించింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత చాలా చోట్ల ఎన్టీఆర్ విగ్రహాలు తొలగించారు. మా చిత్తూరులో కూడా ఆ ఎస్పీ ఆఫీస్ ఆ ముందరున్న విగ్రహాన్ని బలవంతంగా తొలగించారు. ఇలా చనచ్చను రామారావు గారికి వ్యతిరేకంగా పనిచేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని వెనకేసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారిను, తెలుగుదేశం పార్టీ వాళ్ళను విమర్శించడం లేదా వారి మీద దుష్ప్రచారం చేయడానికి ఈమెకి ఎంత ముట్టింది, ఈమె ఎలాంటి ఆర్టిస్టో మీరంతా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మనం చాలా రోజులుగా చూస్తూనే ఉన్నాం ఈ జగన్ రెడ్డి గారు హఠాత్తుగా ఎప్పుడైనా సమస్యలు వచ్చినప్పుడు కొత్తగా ఏదో ఒక విషయాన్ని డైవర్ట్ చేస్తారు. మన అందరికీ తెలుసు, 3 రాజధాని విషయంలో ఆయన ఫెయిల్ అయ్యాడు. ఇప్పుడు అమరావతి రైతులు పాదయాత్ర చేస్తున్నారు, ప్రజల్లో దానికి విశేషమైన స్పందన వస్తుంది. ఢిల్లీలో లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి గారు లేదా ఆయన భార్య భారతమ్మ గారు, వీళ్ళ పేర్లన్నీ బయటకు వస్తున్నాయి. బాగా చెడ్డ పేరు వస్తుంది, రకరకాల స్కామ్ల్లో ఇరక్కపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల దృష్టి మరల్చడం కోసం ఎన్టీఆర్ యూనివర్సిటీని ఆ పేరు మార్చడం, ఆ తర్వాత లక్ష్మీ పార్వతి గారు ఇలాంటి వాళ్ళని వాడుకుంటున్నారన్న సత్యం ప్రతి వాళ్ళు గమనించాలి. జగన్మోహన్ రెడ్డి గారు సొంత బాబాయ్ హత్య కేసులో పట్టించుకోవడం లేదని కూడా అందరికీ తెలుసు. సొంత బాబాయ్ హత్య కేసే పట్టించుకునే వ్యక్తి ఎన్టీ రామారావు గారిని ఆరాధిస్తారా, గౌరవిస్తారా? కాబట్టి ఇలాంటి ప్రజాస్వామ్య వ్యతిరేకి, నియంతృత్వ పోకడ కలిగిన జగన్మోహన్ రెడ్డి గారికి ఈమె ఉపయోగపడుతోంది. కాబట్టి ఈమెకి అర్హత ఉందా? ఎన్టీ రామారావు గారి పేరు చెప్పుకునే అర్హత లేదు. తర్వాత నందమూరి వంశస్థురాలని చెప్పుకోవడానికి కూడా ఆమె అనర్హురాలు, కలంకితురాలు అన్న విషయాన్ని ఆంధ్రప్రదేశ్లో గుర్తించండి. అలాగే అమ్మ లక్ష్మీ పార్వతి గారు, మీరు చెప్పే మాటలన్నీ విని మోసపోయే స్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు లేరు. వాస్తవాలు గ్రహించి మీలో నైతిక నిబద్ధత ఉంటే రామారావు గారికి నిజమైన
అంటే మీరు భార్య అనుకోండి, చట్టబద్ధంగా ఆయనకి నిజమైన మీరు చెప్పుకుంటున్న రాజకీయ వారసరాలు లేకపోతే వారసరాలు అనుకుంటే తక్షణం మీ పదవులకి వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేసి బయటికి వచ్చి పోరాడండి. లేకపోతే మిమ్మల్ని రామాయణంలో మాయలేడిగా భావించాల్సి వస్తుంది. అంటే ఆ జింకలాగా, అంటే మీరు ఒక కొత్త అవతారం ఎత్తి ఎన్టీ రామారావు గారి పేరు చెప్పి ఆ తెలుగుదేశం పార్టీని నిలబెట్టి తెలుగుదేశం పార్టీ ఆదర్శాలు కొనసాగిస్తున్న వ్యక్తుల్ని మీరు అపఖ్యాతి పాలు చేయడానికి లేదా వాళ్ళ మీద దుష్ప్రచారం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉపయోగపడుతున్నారని ప్రజలందరూ భావించే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి నిజానిజాలు గ్రహించి మనసు మార్చుకొని నిజాయితీగా వ్యవహరిస్తే మరికొంతకాలం గౌరవప్రదంగా బ్రతుకుతారు. లేకపోతే రాజకీయాల్లో ఒక కళంకం ఆపాదించుకొని జీవితకాలం కళంకితరాలుగా మిగిలిపోతారన్న విషయం గుర్తించండి.